పక్కకి ఉన్నారా లేరా దయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోస్కొని పరిగెత్తినట్టున్నారు రండ్రా బయటికి నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా ఈడెవిడ తెలియదు రండే ఎవడు జంగిల్ బుక్ ఇంతకీ నువ్వెవరు బాబ్జీ వన్ అండ్ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ ప్రతోడు పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లు అటేసుకుంటున్నారా ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది ఆహా ఆగడు చూసావా అసలు ఆగట్లేదుగా ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా అట్నా ఫ్యాన్ అనవు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు ఫ్యాన్ అన్నావుగా గాలి వస్తుందని ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గానీ నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తుంది ఎలపరం రేసు గుర్రంతో పెట్టుకోకు ఒంగో పెట్టి రఫ్పాడిచ్చేస్తా ఎంతకీ రేసు గుర్రం ఎవరు ఫ్యాన్ అండి యూ బ్లడీ నల్ల పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోకింది చాలు ఎందుకు ఆయనకు అలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ దయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడా బొమ్మల చేతులు బలైపోయాడు శివుడా వాడేవాడు ఆడు మాలాంటి కంటిస్టెంట్ అండి అయితే రెండు రోజుల క్రితం రాజుగారు ప్రేతాత్మ లేచి వచ్చి రాసి ఇచ్చిన ఆత్మకథనే మేము చదివాం ఏముంది అందులో రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని తాగేస్తది అబ్బచ్చా పాపం మా శివుడికి రెండోదే జరిగింది ఎన్ని సార్లు చెప్పాలరా మీకు ఫ్లూట్ జింక ముందర పోదండి ఈ రేసు గుర్రం ముందర కాదు ఎన్ని సార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పండి వర్క్ షాప్ చేయాలి నా యందు దయ్యం చే నా యొత్తకరా నా రూమ్ తెరిచేయండి ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదరా భర్యతో నా కొడక నాకు సెపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజుగారికి అది అదిరిపోయింది గా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లెలూయా ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించు ప్రభువా ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే కమ్ ఆన్ టేక్ ఇట్ విడిపోయాడు చూసిన చాలే గానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా మీ దద్ది మొక్కలు మీరు తోయాలండి ఆహా బొమ్మాలి నిన్ను దయ్యమంటారంటే నీ అన్నంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే నమిలేస్తా నిన్ను ఐ వాంట్ టు మ్యారీ యు బేబీ బాబ్జీ వర్స్ బొమ్మాలి అది లేదు కదా ఇంకా నేను తట్టుకోలేని బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి బొమ్మాలి ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసున్నావు అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రి అంతా ఫుల్ కచేరీ పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అంతేనా గేలుందా అట్లా 2-3 సార్లు కాదే 1000 సార్లు ట్రై చేసినా ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా ఇదిగో బొమ్మాలి 2వసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చాయి బొమ్మాలి 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 నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహం అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ బొమ్మాలి ఆఖరిసారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటకు రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా యాన్నో ఆడకూతురు క్రయింగ్ హలో హలో ఎక్కడ ఇన్కమింగ్ కాల్ ఏ బిషా హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ క్లచ్ 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 ఎవరే బంగారం నువ్వు ఎందుకు అడుస్తున్నావు హలో రా పిల్ల కచేరీ మొదలు పెడతాం నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనా నువ్వు రెడీనా చెప్పు పాప దా పాప దానికి ఈరోజు ఎజ్జరికన జలారే పాప పాప ఒప్పుకో అక్క ఎవరక్క నువ్వు అక్క ఏంట కుక్క నాకు వరుస నచ్చలా కుక్క కాదక్క గుర్రం రేసు గుర్రం బాబ్జీ మీ స్వరాజా నీకు నేను కడుతున్నానా ఎవరితో నువ్వు నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను ఎన్నేళ్ళకొచ్చా ఇక వదలచ్చు నాతో వచ్చి మర్రి చెట్టు మీద శోభన ఎదురుగా నరికింద కాపురం అమ్మ బాబాయ్ ఈ దయ్యానికి పెద్ద మంద పిచ్చి పట్టింది రాజా ఓ అశ్వరాజా
రా రాజా వచ్చి అలసిపోదా అలసిపోయి కలిసిపోదా కలిసిపోయి రా అక్క నేను నీ లవర్ ని కాదక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ ని నీకు దండం పెడతా నన్ను వదిలేక్క అక్క అంటే బొక్కలు ఎరగదీస్తా ఒరే తలుపులు తీయరా దీని మతంతో నా శీలం పోయేటట్టుంది దీని కామాన్ని తట్టుకోలేకపోతలా ఒరే 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 తలుపులు తీయరా ఈ సౌండ్ ఏంటి రాజా చూడడానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాంప్ పిచ్చాచి పై నుండి నన్ను సేవ చేయండి సార్ నేను ఆ దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా ఏంట్రై టార్చర్ ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏంట్రా అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలారా ఏంటి మీ మొహాలు మంద భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అట్నా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు రామ్మారా వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు ఆ ఊపిరితిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మ రాత్రి భోజనం చేస్తాను వస్తున్నా నాన్న వామ్మో నేను ఇక్కడి నుంచి చెప్పు హలా రాజా పర పర పూజ నువ్వొక్కదానివే బ్యాక్ అడుగు రావాలా అశ్విన్ ఏంది రమ్మన్నావు ఎవ్రీథింగ్ ఓకే అసలు నేను బాబుల నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా ఆ బావిలో సొరంగ మార్గం ఉంది ఏంది సొరంగ మార్గమా అవును నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది సంకల్పానికి భయపడుతుంది నా సంకల్పం నన్ను కాపాడింది అక్కడ డోర్ కనిపించింది దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను లోపల సొరంగ మార్గం బయటికి దారుందనుకున్నాను కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది నమ్మలేకపోయాను లోపలెవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కుదరలేదు నైట్ అంతా అక్కడే ఉండిపోయాను నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పెడుతున్నారు ఆ సొరంగ మార్గం మరోవైపు నుంచి బయటకు వచ్చాను మొత్తానికి అక్కడెవరో ఉన్నారు బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు నో డౌట్ ఈరోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను ఈ టైంలో అశ్విన్ ఎక్కడికి వెళ్తున్నాడు
ఏం చేస్తున్నా? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవర్ది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్ప అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాల, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు జాగ్రత్తగా వినరా, నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గన్ డేటాను ఎవరు ట్రాప్ చేశారా? వన్ వీక్ బ్యాక్ నాకు ఫోన్ ఇచ్చింది, నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానన్నట్టు ఫోన్ చేశారంట. హాస్పిటల్ కను బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్. తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. ముగ్గురు డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. అదే మహల్, ఇక్కడే ఏదో ఉంది. అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ఉంటాను. ఇంకో వీడియో ఉంది చూడు అశ్విన్. ఎవరు? డాక్టర్ నందన్. ఐమ్ కమింగ్ డాక్టర్ నందన్. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా యా, ప్లీజ్ క్యారీ ఆన్, ఐల్ సీ యు. డాక్టర్ మీరిక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా, ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్, హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్, బాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు, లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే, అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్? మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను, ఫ్రీగా కాదు డబ్బులకే. నాకు అవసరాలు ఉంటాయి కదా డాక్టర్, ఎవ్వరికి చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తా. మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్, ప్రాణం తీసేవాడు కాదు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి, కానీ ఎలా? అది నాకు రాదే. మేక
ఆటను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లు ఉంటాయిరా. కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకని నాకు చంపాలనిపిస్తుందా? అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా. డాక్టర్ ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్? ఎలా చంపాలరా నిన్ను? తప్పిపోయింది తప్పిపోయింది డాక్టర్ తప్పిపోయింది. సారీ సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే, ఇంకెప్పుడు చంపు డాక్టర్. వదిలేయండి, సారీ అన్నానుగా. సారీయా, నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదు, పాయిజన్ పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా, నీలాంటి వాడు బతకకూడదు. సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఆవును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా, సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్, చేస్తుంది తప్పునందు. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను, మీకు తప్పనిపిస్తే అది నా తప్ప. అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా? పావురాళ్ళు పొట్టేళ్లు పందులు కూడా వదలట్లేదు కదరా. నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు. నాకు తొడముక్కేయమ్మా, లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా, మా ఇంట్లో అందరికి జలుబు చేసింది పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకలుంటే వెయ్యమ్మా. రే, కోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదురా, కోల్డ్ రిన్. అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు, చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వా. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో.